మీ పొన్నాల లక్ష్మయ్య హృదయపూర్వక నమస్కారం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని ఆరంభ శుభత్వాలే. ఆరంభం ప్రారంభం ఎంతో మంచి ఉద్దేశంతో విప్లవాత్మకమైందని చారిత్రాత్మకమైందని ఎవరు చేయని విషయాలు చేస్తున్నారని నమ్మబలకడానికి ప్రచార కార్యక్రమం పెద్దగా తీసుకుంటాడు. అందులో నిన్నటి ధరణి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? సాంకేతికతను జోడించడం గొప్ప కార్యక్రమం, సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత చేయడం సర్వసాధారణమే కదా. ఈ రాష్ట్రంలో దేశంలో మొదటిసారిగా మన కార్యక్రమాలు ఎన్ని చేశాం? ఈ సేవ మీ సేవ లాంటిది సాంకేతికతను ఉపయోగించేసిందే కదా. కానీ మీరేం చేస్తున్నారు? రోగం నిర్ధారణ కాకముందే మందులు అని చెప్పి బ్రహ్మాండంగా ప్రసారం చేస్తారు. మందు కనుక్కున్నారు, అసలు రోగ నిర్ధారణ జరిగలేదు, మందులు ఇస్తున్నాను ధరణి ఒక మందు అంటున్నాడు. ఎవరయ్యా నీ మాటలు నమ్మేది? గతంలో మీరు ప్రచారం చేయలేదా? ఏమని మా భూమి వెబ్సైట్, మా భూమి వెబ్సైట్కును ఇప్పుడు ధరణి వెబ్సైట్కు తేడా ఏముంది? భూ వివాదాలు, భూ తగాదాలు, భూ సమస్యలు పరిష్కారం అయిన తర్వాత సాంకేతికతను ఉపయోగించి అందరికీ అందుబాటులో తీసుకురావడం మంచిది కదా. భూ సమస్యలు పరిష్కారం చేశారా? భూ వివాదాలు సమసిపోయాయా? ఈ రికార్డ్స్ అన్నింటినీ మా భూమిలో, అంతకుముందు గవర్నమెంట్ వెబ్సైట్లో ఉండేది, అది మా భూమిలోకి వచ్చాయి, ఇప్పుడు మా భూమి నుంచి మీరు ధరణికి తరలిస్తున్నారు. కానీ సమస్యల పరిష్కారం కాలేదే, సమస్యల పరిష్కార మార్గం మీరు శ్రద్ధ పెట్టలేదే. నేను ఎందుకంటున్నానంటే ఈ సబ్ రిజిస్ట్రార్ల ఆఫీస్ ఎత్తేశారు, అది ఎంత గందరగోళంగా ఉందో ఓకే, మీరేదో మేలు జరుగుతుంది అంటున్నారు, సరే కాస్త నమ్ముదాం అనుకుంది. కానీ భూములు సర్వే చేయకుండా భూముల లెక్కల్లో తేడాలు తెలుసుకోకముందే ధరణిలో పెట్టి ఏం చేస్తారయ్యా? దానికి మా భూమికి తేడా ఉంటుందా? ఉండదు కదా. గతంలో సర్వే నెంబర్లు మారుస్తాం, ఎందుకంటే ఒక్కొక్క కమతానికి పెద్ద కమతాలో చాలా మంది ఉన్నారు, ఒకే సర్వే నెంబర్లో చాలా మంది ఉన్నారు, లేక కొద్ది వాటిల్లో చాలా సర్వే నెంబర్లు ఉన్నాయి. వందల ఎకరాల్లో కొద్ది మంది ఉండొచ్చు, ఎకరంలో కూడా 10 సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ పరిష్కారం చేద్దాం, ఒక కొలిక్కి తీసుకొద్దామనే కదా మనం అనుకున్నది. ఆ పని చేయకుండా ఈ కమతాల్లో సర్వే నెంబర్లు ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి కదా, వీటికి పరిష్కారం ఇంకా తీసుకోలేదు కదా. మీరు అధికారంలోకి వచ్చి 6.5 సంవత్సరాల పైచిలికి అయిపోయింది కదా. ఈ సమస్యలు ఎక్కడికక్కడే ఉండి ఈ ప్రచారానికి అర్థమేముంది? మా భూమికి ధరణికి తేడా ఏముంది? ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ప్రజలను తప్పుదారి పట్టించడానికి, ప్రజలను కష్టాల బారిన పడ్డ రైతాంగాన్ని, కష్టాల పడ్డ బారిన పడ్డ వరద బాధితులను అవి మసిపూసి మాయగా చేసి కమఫ్లా చేయడానికి, మర్చిపోవడానికి కొత్తగా రైతులకు ఏదో చేస్తున్నారని డబ్బా కొట్టుకుంటూ నిన్న చాలా పెద్ద ప్రచారం చేసింది. అయ్యా ఇది మీకు కొత్త, మీరు ప్రతిదీ కొత్తగా ఏదో చేస్తున్నారని నమ్మించబడతారు, మాకు తెలీదా? సమగ్ర కుటుంబ సర్వే 6 సంవత్సరాలు అయిందే, బయట పెట్టావా? దాన్ని ఉపయోగించుకున్నామా? అదే కాకుండా ఈ వివరాలు తెలపకుండా చేశారు. మీరు ప్రతి కార్యక్రమం కనుక దురుద్దేశంతో చేస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రజల దృష్టిని మరల్చడానికి చేసే కుటిల యత్నాల్లో రాజకీయ కోణం ఉంది. ఈ రాజకీయ కోణంలో దుబ్బాక ఎలక్షన్ లో కానీ, రేపు వచ్చే మా జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కానీ 10,000 10,000 ఇచ్చుకుంటూ ఏమయ్యా ఆదుకున్నారా? ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చావా? మోకాళ్ళలో అవుతున్న నీళ్లు, ఇంతవరకు ఉన్న నీళ్ళలో ఉన్న ప్రజానికాన్ని చూసావా? కష్టాలు తెలుసుకున్నావా? ఏదో ఒకసారి 10,000 ఇస్తున్నానంటే అయిపోతుంది అనుకుంటున్నావా? నీ పాపాలకు ప్రాయశ్చిత్తం నీ పతనమైన సంగతి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. నమ్మించలేవు, బుకాయించలేవు. ఏమైందయ్యా నీ కార్యక్రమాలన్నీ? మోసం చేయలే, డబ్బులు పెట్టడం
మోసం చేయాలి 3 ఎకరాలని, మోసం చేయాలి 12 శాతమని, మోసం చేయాలి దళితుడికి మా ముఖ్యమంత్రిని, మోసం చేయాలి పాలమూరు రంగారెడ్డి. ఓ ఎక్కడుందా ఈ పాలమూరు రంగారెడ్డి? బాగా గొప్పగా చెప్పావు కదా, ఏది రైతులకు ఓ ఇస్తాను, ఏది కాలేజీ కాలేజీ ఎక్కడ, నీటి చుక్క ఎక్కడ? ఇప్పటి వరకు ఒక నీటి చుక్క తెచ్చావా, వాడుకున్నావా? ఇది అంటే మోసం దగాకు చిరునామా కేర పడ్రసు కేసీఆర్ అనే సంగతి తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నది. అర్థమైంది, ఇక నీ ఆటలు సాగవు అనే మాట చెప్తున్నాడు. సాంకేతికతను అవును, ఇవాళ సాంకేతికత బాగా విరిగింది. ఇవాళ కరోనా సమయంలో ఒకట అందరూ సాంకేతికతను వాడుకొని సమస్యలు పరిష్కారం చేసుకుంటూ తమ తమ వృత్తులను చేస్తా ఉన్నారు కదా, అది మీ గొప్పతనమా? అభివృద్ధి చెందడం వల్ల, అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఒకట సాంకేతికతను వాడుకోవడం మనకు కలిసి వచ్చిన అవకాశం. ఈ సాంకేతికత ద్వారా ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారం చేసే దిశలో ఒకట అవకాశం ఉంటుంది తప్ప, సమస్యలను పక్కన పెట్టి పరిష్కారం చేస్తున్నానని చెప్పి ప్రచారానికి ముందు పీట వేసే మీరు ఇక కొరత. అందుకోసం మొదలు భూ సర్వే పూర్తి చేయండి, సర్వే నెంబర్లు మార్చండి, కమతాలు సర్వే నెంబర్లు అన్ని ఒక్కొక్క కమతాకు ఒక్కొక్క సర్వే నెంబర్ ఉండే మాదిరిగా గతంలో మనం అనుకున్నట్టుగా ఇది చేసినట్టయితే దాదాపు 90% ప్రజలకు, రైతులకు, భూ యజమానులకు సమస్య లేదు. 10% సమస్యలు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. దానికోసమే కదా ఈ కథ అంతా, కొత్త మార్గాలు. అందుకే రోగ నిర్ధారణ చేసినప్పటికీ కూడా రోగ నిర్ధారణకు కావాల్సిన మంది కాకుండా ప్రచార మందు మాత్రం వస్తుంది. చాలు చాలు, ధన్యవాదాలు.